ఇప్పుడే అదిరిపోయే శుభార్త వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ డ్వాక్రా రుణమాఫీ చేయాలనుకుంటుందో దానికి సంబంధించి 1760 కోట్లు అయితే సిద్ధం చేసుకుంది అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ ఈ పథకాన్ని శనివారం విడుదలైతే చేయబోతున్నారు నిధులు. దీనికి సంబంధించి 4000 కోట్లు అవసరం అన్నమాట. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు 1760 కోట్లు అయితే ప్రభుత్వం అప్పు అయితే తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఏపీ ప్రభుత్వం 1760 కోట్లు అయితే తీసుకుందన్నమాట. సో ఈ డబ్బులు మొత్తంగా తీసుకున్నాయి. ఈ డబ్బులు ప్రజెంట్ ఏంటంటే ఒకే రోజు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయట్లేదు కాబట్టి ఈ నిధులన్నీ కూడా మహిళల ఖాతాలోకి, డ్వాక్రా మహిళల ఖాతాలోకి అయితే విడుదలైతే చేస్తారన్నమాట. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకపోవడం వల్ల ఈ పథకాలను అయితే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు అయితే రెడీ చేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు అయితే డ్వాక్రా మహిళల ఖాతాలోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది సీఎం జగన్ గారు బటన్ నొక్కి. సో శనివారం అయితే ఖాతాలోకి రాబోతున్నాయన్నమాట. సో ఇది ప్రజెంట్ రుణమాఫీకి సంబంధించి. ఇప్పుడు నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో